జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తన అక్రమ బుద్ధిని మార్చుకోవాలని వైఎస్ఆర్సీపీ నాయకులు వరికుట్టి అమృతపాణి డిమాండ్ చేశారు. చీరాల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఇళ్లు పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు వరికుట్టి అమృతపాణి అన్నారు. స్థానిక అమ్మ కంటి ఆసుపత్రిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చీరాలలో ఉన్న పేద ప్రజల వద్ద ఒక్కొక్కరి నుండి 500 రూపాయలు వసూలు చేసి ఇళ్ల స్థలాలు ఇప్పిస్తానని, అందులో కూడా ఎమ్మెల్యే అనుచరులకు మాత్రమే ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగిందని, అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, పేద బడుగు వర్గాలకు అన్యాయం జరిగిందని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కర్నేటి వెంకటప్రసాద్, కర్నేటి రవి, కొత్తపేట మాజీ సర్పంచ్ చుండూరు వాసు, ఎస్టీ నాయకులు రాజ్కుమార్, కౌన్సిలర్ పొదిలి స్వామి, వైఎస్ఆర్సీపీ ఎస్సీ నాయకులు పేరి నాని, బొడ్డు రాఘవేంద్ర, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నేను తెలియదు ఏమైంది ఏదది అందరికీ నమస్కారం. మన గౌరవనీయులు చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ గారు నిన్న ఒక సమావేశంలో మాట్లాడుతూ, నేను గతంలో ఏమైనా తప్పులు చేసి ఉంటే నన్ను మన్నించండి, నేను ఒకవేళ ఏమైనా తప్పులు తెలియక చేసి ఉంటే వాటిని కనుక నా దృష్టికి తీసుకొచ్చినట్లయితే నేను వాటిని మార్చుకుంటాను, నేను మారు మనసు పొందాను, నన్ను నమ్మండి, నా తప్పులు నాకు తెలియజేయండి అని చెప్పడం జరిగింది. నిజంగా ఈ విషయంలో అతనిలో మారు మనసు వచ్చినందుకు ఆ దేవుడికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఆ తప్పులు మరి ఆయనకు తెలియదేమో అని చెప్పేసి ఆయనకు గుర్తు చేయాల్సిన బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా అందరికీ ఉంది. వాళ్ళకు డబ్బులు కట్టి న్యాయపరంగా మీరు చేయండి. మీరు మీ రొయ్యల చెరువులకు కానీ మీ బినామీ పేరు మీద కానీ కరెంటు బిల్లులు కట్టట్లేదు. మొన్న 3 కోట్లు ఉంది, మేము గొడవ చేస్తే 1.5 కోట్లకి అయిపోయింది. ఇప్పుడైనా మీరు ఆ బిల్లులు సక్రమంగా కట్టండి. మీకు ఎదురు తిరుగుతున్నాడని చెప్పేసి మీరు జనాల మీద దాడి చేస్తా ఉన్నారు. వేటపాలెంలో టీ కొట్టు మస్తాలు టీ కొట్టు పడగొట్టి ఆయన్ని ఆర్థికంగా ఇబ్బంది చేసి చాలా అర్థరత్త చేశారు. అట్లాగే ఓడలేవులో కట్టుకున్నటువంటి మన ఆనందరావు గారి బిల్డింగ్ పడగొట్టారు. ఆ తర్వాత జైరావు మీద దొంగ కేసు పెట్టించి, దొంగసారా కేసు పెట్టించి ఆయన జైలులో పెట్టించారు. పాపం ఆరోగ్యం బాగలేక చిన్న గొడవలో ఆరోగ్యం బాగలేక ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి ఈగురిపాలెం బాబు కుమార్ బాబును కూడా హాస్పిటల్ నుంచి ఎక్కేసి జైల్లో పెట్టించారు. ఎన్నింటిని ప్రశ్నించినటువంటి నాగార్జునరెడ్డిని పోలీస్ స్టేషన్ ఎదురుగా మీ అన్న దెబ్బలు కొట్టే కళ్ళ తీసుకొని కొడతా ఉంటే దాన్ని మీరు టీవీలో ఏం చూస్తున్నారంటే అది అనుకోని సంఘటన. అక్కడ ఎస్సీలు వాళ్ళని అన్నారని చెప్పేసి నాగార్జున రెడ్డి అన్నారు, కానీ మా అన్న కొట్టలేదు అని చెబుతున్నారు. మా దగ్గర ఇటన్నిటికీ బాబు నేను పొరపాటు చేశాను అని చెప్పేసి ఆయన కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పు, అట్లాగే సుబ్బయ్య గారికి చెప్పు, అట్లాగే యాతమానందరావు చెప్పు, అట్లాగే మస్తాన్ గారికి చెప్పు, ఇక్కడ ఉన్నటువంటి మన జయరావు గారికి చెప్పాలా, తర్వాత దేవదానానికి చెప్పాలా, ఇంకా నాయుడు కమ్యూనిటీకి చెందినటువంటి బిర్యానీ సీన్కి చెప్పాలా, ఇంకొక అతను కూడా కొట్టాడు వాడు పిల్లలని కొట్టాడు సీన్కి చెప్పాలా, వీళ్ళందరికీ చెప్పి చెంపలేసుకొని మేము నువ్వు ఆక్రమించినటువంటి భూములన్నీ ఎవరి భూములు వాళ్ళకి ఇచ్చేసి నువ్వు ఇసుకలో సంపాదించిన డబ్బులంతా ప్రజలకు పనిచేసి నేను మారు వరకు పొందాను, ఇక నుంచి మర్యాదగా ఉంటానని చెంపలేసుకొని చెప్తే అప్పుడు మేమందరం నిన్ను క్షమించి మా పార్టీలో ఆహ్వానిస్తాం. ఇవన్నీ జరగకపోతే మాత్రం నిన్ను మేము పార్టీలోకి రానియో, నీకు తగిన బుద్ధి చెబుతామని తెలియజేసుకుంటామన్నా. ధన్యవాదాలు. మా మార్చుకునే పని అయితే మీ తప్పులు మీకు తెలియకపోతే మేము తెలియజెప్తున్నాను అనుకోండి. మీరు చీరాల నియోజకవర్గంలో పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నారు. మీరు అక్రమంగా
ఇసుక తవ్వుతున్నారు. కొన్ని వేల టన్నుల ఇసుకని ఇక్కడ నుంచి హైదరాబాద్ అమ్ముకున్నారు, ఇప్పుడు కూడా ఇసుకని తీసుకెళ్తా ఉన్నారు. దయచేసి మీరు దాన్ని మార్చుకోండి. మీరు ఇక్కడ కరకట్టం తవ్వేసి ఆ ఇసుక అంతా హౌసింగ్ పునాదుల కోసం అని చెప్పేసి అక్కడ పరుగుతున్నారు. దాన్ని మేము కలెక్టర్ చెప్పి చార్జ్ ఇచ్చాము, అది ఒకటి మార్చుకోండి. మీరు కట్టినటువంటి ఫ్యాక్టరీ వ్యర్థ పదార్థాలు ఓడరేవులు అక్కడ జనాల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తా ఉంది, దానికి ఒక పరిష్కారం కనుక్కోండి కృష్ణమోహన్ గారు. అంతేకాకుండా మీరు దొంగతనంగా కేబుల్ నెట్వర్క్ ని డౌన్లోడ్ చేసి అందరికి ప్రసారం చేస్తున్నారు, దానికి చాలా చెడ్డ పేరు వస్తుంది. చీరాలలో స్టార్ మా వాళ్ళకి డబ్బులు కట్టకుండా ప్రసారం చేస్తున్నారని దయచేసి మా పరువు తీమాకండి. మీరు నేను మారిపోయాను, నా తప్పులు తెలియజేస్తే నేను మారుతానని అంటున్నావు. మళ్ళా ఇప్పుడు కొత్తగా ఓపెన్ హౌసింగ్ అని ఒకటి పెట్టి దాంట్లో సమాధుల్లో ఎవరన్నా కాపరాలు ఉంటారా? దుర్మార్గుడివి నువ్వు. నువ్వు మాత్రం మామూలు గ్రామ కంఠంలో ఉంటున్నావు, నువ్వు దుర్మార్గంగా సమాధుల్ని బాగు చేసి అక్కడ ఉన్న పోలం బోకులు బాగు చేసి 6 లక్షలకు కొన్న భూమిని నువ్వు 69 లక్షలకు అమ్ముకొని ఇప్పుడు హౌసింగ్ అని చెప్పి సమాధుల్లో మా అందరికి ఇళ్లు కట్టాలనుకుంటున్నావు. అమాయక ప్రజలదేదో నువ్వు ఆ దొంగ ఇసుకుని తోలి ఆ సమాధుల్ని పూర్తి చేసి పెట్టి అమాయకులు వాళ్ళు మాకు మంచి స్థలం ఇస్తున్నారని అనుకుంటున్నారు, వాళ్ళని మోసం చేస్తున్నావు. వాళ్ళకి హౌసింగ్ కి నువ్వు ఒకసారి 500 డీడీ తీపించావు, 5000 డీడీ తీపించావు, ఇప్పుడు 1000 రూపాయలు డీడీ తీపించావు, వాళ్ళందరికి 75 వేలు వసూలు చేస్తున్నావు. ఎందుకు వసూలు చేస్తున్నావు, ఎవరు కడుతున్నావు, దాన్ని కట్టించేది ఎవరు, ఎవరు వాళ్ళు కట్టుకోవాలి, నీకేం పని? నువ్వు వాళ్ళకి స్థలం ఏర్పాటు చేసి ఇక్కడ ఇల్లు కట్టుకోమని, ఈ రకంగా ఇల్లు కట్టుకోమని చెప్పాలా? నువ్వెందుకు కడుతున్నావు? వాళ్ళకి ఇల్లు కట్టాల్సిన అవసరం నీకేంటి? నువ్వేం బ్రోకర్వా, కమిషనర్ వా, కాంట్రాక్టర్ వా, లేకపోతే ఏం చేయాలనుకుంటున్నావు? పేద బడుగు బలహీన వర్గాలు కట్టుకునే ఇళ్లలో కూడా నువ్వు దోపిడీ చేయకుండా నీకు పాపం తగ్గుతుంది. ఈ స్కామ్ని మేము బయటకు తీస్తాం, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నీ అక్రమాలన్నీ బయటకు తీసి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నిన్ను ఖచ్చితంగా పోసం లెక్క పెట్టిస్తావు. నువ్వు మారుతానన్నావు మారు, నువ్వు నాటకాలు వేస్తున్నావు, ఇప్పుడు నువ్వు ప్రయత్నం చేస్తున్నావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావటం కోసం. నా తప్పులు చేయండి, నేను మారిపోయాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోండి, నన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోండి, తెలుగుదేశంలో నాకు లేదు, తెలుగుదేశంలో నన్ను ఎవరు గెలవలేరని చెప్పేసి నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం కోసం. నేనేం తప్పులు చేయలేదు, తప్పులుంటే నాకు తెలియజేయాలంటున్నా, ఒకటే గుర్తు పెట్టుకో. మా కార్యకర్తలందరూ ఇంతకుముందు మీటింగ్ లో కూడా నిర్ణయం తీసుకున్నారు, నువ్వు గనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మేము సహకరించాం, నిన్ను ఓడించి తీరుతాం. మాకు పార్టీ ఎంత ముఖ్యమో మాకు ఇక్కడ పరువు ఆత్మాభిమానం అంత ముఖ్యం. మా నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలందరినీ ఇంక్లూడింగ్ మీ, నన్ను కూడా నువ్వు నా హాస్పిటల్ పడగొట్టడానికి ప్రయత్నం చేశావు. అట్లాగే సుబ్బయ్య గారి స్థలాన్ని అమ్ముకోకుండా చేసావు, మా కార్యకర్తలందరికీ కూడా నువ్వు జైల్లో పెట్టించావు. నువ్వు వస్తే మాత్రం మేము ఒప్పుకోం, ఖచ్చితంగా ఈ విషయాన్ని మేము జగన్మోహన్ రెడ్డి గారికి తీసుకొస్తాం. ఇటువంటి దుర్మార్గుడిని, ఇటువంటి నీతి లేని వ్యక్తిని, ఇటువంటి దాడులు చేసే వ్యక్తిని, ఇటువంటి రౌడీని, ఇటువంటి ఇసుక దొంగని, ఇటువంటి కరెంటు దొంగని, ఇటువంటి కేబుల్ దొంగని మా పార్టీలో చేర్చుకోవద్దని మేము ఖరాఖండిగా చెబుతాం. ఒకవేళ వస్తే మాత్రం ఆ మంచి కృష్ణమోహన్కి ఈ కార్యకర్తలందరూ కూడా బుద్ధి చెబుతారు, మేము కూడా మా డెసిషన్ని పునరాలోచించుకుంటామని చెప్పేసి తెలియజేసుకుంటాం. సత్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆ మంచి కృష్ణమోహన్ రాకను వ్యతిరేకిస్తున్నాం, అతను వస్తే మేము అతన్ని సహకరించాం, అతన్ని ఓడించి తీరుతాం. ఒక్క కోవత్తుల విషయం మాత్రం ఆలోచించుకోవాల్సిందే కదా, నిజమైన అసలు శిశులు కార్యకర్తలు ఆ మంచి కృష్ణమోహన్ రాకను వ్యతిరేకిస్తున్నాం. ఒకవేళ నువ్వు అన్నట్టు గనక నిజాయితీగా నువ్వు మాను. పశ్చిమ గోదావరి జిల్లా గంగలూరు మండలం సోమరపాడు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కదులుతున్న లారీని వెనుకు నుండి తణుకు డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో 25 మంది ప్రయాణికులు గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. బైక్లే రాదు అంటే మా సైడ్
మిడిలో స్టాండ్ పెట్టి అనంతపురం జిల్లా మడకసిర పట్టణంలో బుధవారం ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి కుటుంబ సభ్యులు శిరిడి సాయిబాబా ఆలయంలో శ్రీ బాణలింగేశ్వర స్వామి ప్రతిష్టాపన పూజ కార్యక్రమం నిర్వహించారు. స్వాహ కేతవే స్వాహ
నెల్లూరు జిల్లాలో అత్యంత మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గ పరిధిలో నిర్మించిన 50 పడకల ఆసుపత్రిలో పేదలకు వైద్యం కొరవైంది. ఇదిలా ఉండగా ఆసుపత్రిలో కూడా సిబ్బంది తక్కువగా ఉన్నారు. 50 పడకల ఆసుపత్రికి కనీసం 10 మంది డాక్టర్లు అవసరం ఉంది. అయితే ఇక్కడ 2 డాక్టర్లు మాత్రమే విధులు నిర్వహించడం గమనార్హం. 2 ఒకరు ఏదో ఒక పని మీద వెళుతుంటారు. దీంతో పేద ప్రజలు అటు ప్రైవేటు డాక్టర్లకు చూపించుకోలేక ఇటు ప్రభుత్వ వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రిని నమ్ముకుని వస్తే మా ఆశలు అడి ఆశలు అవుతున్నాయని అంటున్నారు. ఇదిలా ఉంటే ఆసుపత్రిలో పనిచేసే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సక్రమంగా జీతాలు రావడం లేదని, జీతాలు ఇచ్చి ఇప్పటికీ 7-8 నెలలు అయిందని, దీంతో ఇల్లు గడవడం కష్టంగా ఉందని ఇక్కడ సిబ్బంది వాపోతున్నారు. 151 జీవో అమలులో ఉన్నా కూడా జీతాలు రాకపోవడంపై అసహనానికి గురవుతున్నామన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఉదయగిరి ప్రాంత పేదలకు న్యాయం చేయాలని మెట్ట ప్రాంత ప్రజలు కోరుతున్నారు. నెల్లూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఖాజా నాయిబ్ రసూల్ దర్గా 245వ గంధ మహోత్సవానికి భారీగా భక్తులు చేరుకుంటున్నారు. సర్వమత సామూహికంగా భక్తులు దర్గాలో ప్రార్థనలు జరుపుకున్నారు. ఈ రాత్రి తెల్లవారుజామున గంధం మహల్ నుండి బయలుదేరి దర్గాకు చేరుకున్నగా భక్తులు గంధాన్ని పంచుతారు. ఇక్కడ గంధాన్ని అందుకోవడం కోసం పలు రాష్ట్రాల నుండి భారీగా రావడం ఆనవాయితీ. భక్తులకు అనుకూలంగా దర్గాలో దర్గా నిర్వాహకులు అన్ని వసతులు ఏర్పాట్లు చేశారు. సర్వమత సమ్మేళనంగా ఇక్కడ భక్తులు హాజరవుతారు. భక్తులు కోరుకునే కోరికలు ఈ దర్గాలో గంధం అందుకోవడం వల్ల నెరవేరుతాయని ఇక్కడ భక్తుల విశ్వాసం. భక్తులు భారీగా చేరుకుని ఎంతో ఘనంగా ముస్తాబైన ఖాజా నాయర్ రసూల్ స్వామివారి అమ్మవారి సమాధులను దర్శించుకున్నారు. గంధం ఊరేగింపు వీక్షించడానికి గంధాన్ని అందుకోవడానికి భక్తులు భక్తితో దర్గా వద్ద నిరీక్షిస్తున్నారు. వచ్చిన ముస్తఫా
Thank you.
పశ్చిమ గోదావరి జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి బి అచ్యుతరావు ఆదేశాల ప్రకారం విజిలెన్స్ అధికారులు 3 బృందాలుగా ఏర్పడి తణుకు మండలం వేల్పూరు పెనుగొండ సిద్ధాంతం ప్రాంతాల్లోని మొత్తం 3 పెట్రోల్ బంకులను తనిఖీలు చేయగా పెనుగొండకు చెందిన శ్రీ వెంకటేశ్వర ఫిల్లింగ్ స్టేషన్లో భారీగా అవకతవకలు జరిగినట్లు కనుగొన్నారు. సదరు బంకులో 2,375 లీటర్ల పెట్రోల్, 1,928 లీటర్ల డీజిల్ తేడా ఉందని గుర్తించారు. సదరు బంకులు ఏఎస్ఓ సమక్షంలో విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు. సీజ్ చేసిన పెట్రోల్ డీజిల్ విలువ 3,09,200 రూపాయలుగా అంచనా వేశారు. ఈ తనిఖీల్లో ఏవో విజిలెన్స్ ఎంఓ శ్రీనివాస్ కుమార్, విజిలెన్స్ ఎస్ఐ కె యేసుబాబు, కొవ్వూరు ఎస్ఎస్ఓ పి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏలూరు రీజనల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ బి అచ్యుతరావు గారి ఆదేశాల మేరకు పెనుగొండ మండలం పెనుగొండ గ్రామంలో ఉన్న ఐఓసీఎల్ బంక్ వెంకటేశ్వర ఫిల్లింగ్ స్టేషన్ తనిఖీ చేయడం జరిగింది. తనిఖీ చేసిన సమయంలో ఏఎస్బాబు గారు, భాస్కర్రావు గారు, ఎస్ఐ ఏసుబాబు గారు, నేను ఏవో శ్రీనివాస్ కుమార్ తనిఖీ చేయగా ఈ బంక్ యజమాని ఫిబ్రవరి మాసంలో చనిపోయి ఉన్నాడు. ఆ తర్వాత అప్పుడు చనిపోయిన తర్వాత అతని కాగితాల పేరునే బంకు నడపడం జరుగుతోంది. అదేవిధంగా పంపు రీడింగ్స్, పంపులో ఉన్న సరుకుల వివరాలు తెలియజేసినప్పుడు 2,500 లీటర్లు పెట్రోల్లోను, 1,900 లీటర్లు డీజిల్లోను స్టాకులో వ్యత్యాసాలు రావడం గమనించడం జరిగింది. ఈ పై విషయాలు దృష్ట్యా అతను కూడా లైసెన్స్ నిబంధనల ప్రకారం ఉండవలసిన పెట్రోల్ బంకులో షాపులు, టాయిలెట్లు కానీ, గ్యాస్ పెట్రోల్ బిల్ కానీ మెయింటైన్ చేయడం జరగడం లేదు. పై ఉల్లంఘన దృష్ట్యా ఏపీ పెట్రోలియం యాక్ట్ 1980 ప్రకారం 1980 ప్రకారం ఇందులో ఉన్న సరుకుని 3,09,000 రూపాయల సరుకుని ఏసో గారు స్వాధీనపరుచుకొని తదుపరి చర్యలు కలెక్టర్ గారి కోర్టులో కేసు నమోదు చేయడం జరిగింది. ప్రజలకి నష్టమా అంటే గవర్నమెంట్ సప్లై చేస్తున్న పెట్రోల్ నుంచి సరుకు తగ్గుతుందంటే అది వేరే చోటు డైవర్ట్ అయినా ఉండాలి. ఏదైనా కారణం అతను చెప్పేది ఏంటంటే ఎవాపరేషన్ అవుతుంది అంటున్నారు. ఆ లిమిట్స్ గవర్నమెంట్ ఇచ్చే లిమిట్స్ దాటిపోయి ఉండండి. యాక్చువల్గా 4,700 లీటర్లు తేడా వచ్చిందండి. కొంతవరకు 4% గవర్నమెంట్ ఇచ్చిన పర్మిషన్ లిమిట్స్ చూసుకున్నా దాటి కూడా వ్యత్యాసం వస్తుంది. దాని కారణాలు ఏదైనా ఉన్నదానికన్నా పెట్రోల్ తక్కువ ఉండడం, అదే పక్కగా డైవర్ట్ అవుతుందా ఏంటి అని తదుపరి చర్యలు కావాలి. ఉన్నదాని ప్రకారం సరుకు స్వాధీనం చేసుకుని పత్రికారు కోర్టులో కేసు నమోదు చేస్తారు. శంకర్ ఎంత 15 కిలో పెడతావా? టెంపరేచర్ కూడా వేసి 2 సరే సార్, టెంపరేచర్ కూడా వేసేసి
పంపు 24 అవర్స్లో టెస్టింగ్ డెలివరీ అయింది వైజాగ్. థర్టీ కూడా దాటి మించుమించు 30.5 అవుతుందండి కొద్ది టెంపరేచర్. ఏలూరు ప్రాంతీయ నిఘా మరియు అమలాధికారి వారికి ఆదేశ అభి అచ్యుతరావు గారి ఆదేశాల మేరకు జిల్లాలో పెనుగొండ తణుకు మండలం మరియు ఇక్కడ సిద్ధాంతంలో పెట్రోల్ బంకులు తనిఖీ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా నేను శ్రీనివాస్ కుమార్ ఏవో ఎస్ఐ యశ్బాబు గారు ఏఎస్ఓ భాస్కర్రావు గారు పెనుగొండ మండలంలోని శ్రీ వెంకటేశ్వర ఫిల్లింగ్ స్టేషన్ ఐఓసీఎల్ బంకును తనిఖీ చేయడం జరిగింది. మా తనిఖీల్లో ఇక్కడ ఈ తనిఖీ యజమాని రవిశంకర్ గారు ఫిబ్రవరి మాసంలో చనిపోయారని మరి అన్నగారి తమ్ముడు బాబాయ్ గారితో బంకులు నడుపుతున్నారు. అదేవిధంగా సరుకుల యొక్క పంపు రీడింగులు వాటి ద్వారా తనిఖీ వివరించినప్పుడు 2500 లీటర్లు పెట్రోల్లోను 1900 లీటర్లు డీజిల్లోను తక్కువ ఉండడం కనిపించడం జరిగింది. ప్రభుత్వం వారు ఆల్రెడీ పర్మిసిబుల్ లిమిట్స్ 4% ఇవ్వడం జరిగింది. అది ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం స్థానిక బేస్తవారిపేటలో 4/12/2018 మంగళవారం రాత్రి శ్రీ హజ్రత్ నాయల్ రసూల్ బాబా కరీముల్లా మస్తాన్ బాబా వారి 36వ గురుసుగంధ మహోత్సవం జరిగింది. భక్తులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం స్టార్ లాడ్జ్ కాసిం వారి భక్తులకు అన్నదానం నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం లింగపాలెం గ్రామంలో నిరుపయోగంగా మారిన మినీ రైతు బజార్.
తూర్పుగోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం ఎమ్మెల్యే పెందుక్తి వెంకటేష్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో మహాకూటమి విజయం సాధించాలని కోరుతూ సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఈ రోజు ఉదయం 9 గంటలకు సర్వమత ప్రార్థనలో భాగంగా కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహవారి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడ నుండి ర్యాలీగా బయలుదేరి రాజనగరం మార్గ మధ్యలో నరేంద్రపురం చర్చిలోను రాజనగరం మసీదులోను ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం పసరపూడి గ్రామానికి రామచంద్రపురం కోఆర్డినేటర్స్ రామకృష్ణ ఆంజనేయులు ఆధ్వర్యంలో విఎస్ఎం కాలేజీ నుండి 1.2 యూనిట్ల ఆర్ట్స్ సైన్స్ ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ ఆడ మగ కలిపి 95 మంది 6 రోజుల ప్రోగ్రాంలో సర్వీస్ చేయడానికి వచ్చి ఉండగా జిల్లా రిసోర్స్ పర్సన్ ఎంఎస్ఎన్ రెడ్డి రిక్వెస్ట్పై 2 రోజులు ఆడవారు చెత్త నుండి సంపద తయారీ కేంద్ర నిర్వహణకు, స్త్రీలకు తడి పొడి చెత్తలపై వివరించడకు, మగవారు గ్రామంలో పెంట కుప్పలు తొలగించడకు ముందుకు రాగా రిసోర్స్ పర్సన్ ముందుగా వారికి షెడ్డు వద్ద పై విషయములపై సమగ్రంగా ట్రైనింగ్ ఇచ్చారు. ఈ ప్రోగ్రాంలో కార్యదర్శి శ్రీనివాస్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. మీరు అమ్మకు ముందు మీకు చెప్పండి, మీ కుటుంబాన్ని మీకు అయోమయంగా ఉంది, ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టారు, దీని గురించి వివరంగా చెప్తారు. ఓకేనా, అర్థమైందా? ప్రతి గురువుని చేయవలసిన పని ఏంటంటే మగవారు కాదు, మగవారు చెయ్యరు, తినే తగ్గ చొక్కలు పడేసి వెళ్ళిపోవడం. మీరు వీళ్ళు అమ్మ చేస్తారు, మీరు అమ్మకు ఎడ్యుకేట్ చేయడానికి ఇదంతా చెప్తుంది. ఈ ఊళ్ళో అవచ్చు, మీ ఊళ్ళో అవచ్చు. తడి చెత్త ఏది పొడి చెత్త ఏది తడి చెత్త అంటే తడిగా ఉంది, పొడి చెత్త అంటే పొడిగా ఉంది కాదు. హ్యాచరీ ఉందని మీరేం అసహించుకోర్లేదు. ఆంధ్రప్రదేశ్ జీవిత చరిత్ర మార్చితే ఒక వానపాము మాత్రమే. రైతు మిత్ర బిఎస్సి చదువుతున్న వాళ్ళు ఎవరున్నారు? మీకు వానపాము గురించి ఎవరైనా చెప్పారా? మన రైతుకు మిత్రుడు భూమిని గుల్ల చేస్తే సారవంతమైన పంటలు చేయడానికి వానపామే మీకు మిత్రుడు. మీరు గేలాలు తీసి చేపలు చెప్పడం పట్టలేదా? పెట్టారు. సరే, అది తీసుకొచ్చి చేసిన తర్వాత కరెక్ట్గా నెల 20 రోజులకి అవి తినేసి విసర్జించేస్తే 18 రకాల పోషక విలువలు కలిగినటువంటి నెంబర్ 1 కంపోస్ట్ అవుతుంది. ప్రపంచంలో మరి ఎక్కడా ఇది దొరకదు. అలాగే అన్నం మిగిలిపోయింది, కూరలు మిగిలిపోయినాయి, అవి కూడా ఇంతే కదా మరి. అలాగే టాబ్లెట్స్ తెచ్చారు నాన్నగారు, రేపర్లు కూడా జోడు తెచ్చారు, ఇవి కూడా అన్నీ కదా. అయితే ఇందులో ఒకటి ఉంది మరి, శ్రద్ధగా వినాలి, బాగా చెప్పు. వెరీ గుడ్, గట్టిగా క్లాస్ పట్టుకుంటారు. పొడి చెత్త ఉంది కదా, దాన్ని ఇదిగో ఈ అర్థం మీద పేర్లు ఇంకా రాయలేదు. దేనికి అది అట్ట పెట్టులకు ఒకరా, ప్లాస్టిక్ గ్లాసులకు ఒకరా, అందులో రకాలు ఉంటాయి కదా, తోళ్ళు ఒకటే, ఇనుము సామాన్ ఒకటే, ఎలక్ట్రికల్ సామాన్ ఒకటి, చాలా ఉంటాయి కదా, 9 పనులు ఉన్నాయి, అవి ఎడగొట్టేసి ఇక్కడ వేసేస్తారు అంతే పని. ఇప్పుడు దాకా మీకు ఏమైనా డౌట్ ఉందో ఇప్పుడు దాకా చెప్పింది? ఏమైనా డౌట్ ఉంటే అడగండి, ఎందుకంటే సెషన్ అయిపోతుంది, ఇంకా దగ్గరికి వచ్చేసాం. అందుకే ఆపారు వాళ్ళు, పేడ కూడా సేకరణ మొదలుపెట్టారు ఇప్పుడే. వాళ్ళు అప్ చెప్తున్నాం, రిక్షాలు ఇస్తున్నాం, ఇంకా రిక్షా స్టాండ్కే, ఆఫీస్ రూమ్కి, బాత్రూమ్ లిట్లు కూడా ఇక్కడ ఇంకా నిర్మాణం చేస్తున్నారు. ఇంత ఫెసిలిటీస్ మీకు ఎక్కడైనా వాసన కనిపిస్తుందా? ఇక్కడ అదంతా తెచ్చిన పేడే, తడి చెత్త, ఆ కొండ కింద అలా మొక్కలు మంచిపోయి చేశారా, ఇదంతా మేము గతంలో తీసుకొచ్చింది. ఇది చెప్తాను దీనికి. ఓకే, ఇప్పుడు ఈ చెత్త అనుకున్న దాన్ని సంపద తయారు చేద్దామని చెప్పేసి ప్రభుత్వం మంచి ఆలోచనతో మేడపడ అన్న గ్రామం, బురుపుడన్న గ్రామం మన తూర్పుగోదావరి జిల్లాలో స్టార్ట్ చేశారు. సూపర్గా క్లిక్ అయ్యి 13 జిల్లాల నుంచి వచ్చి అక్కడ చూస్తున్నారు. ప్రతి గ్రామానికి కూడా కంపల్సరీ షెడ్ కట్టి నిర్వహించి తీరాలని చెప్పేసి జీవో పాస్ చేశారు.
మన గవర్నమెంట్ వారు. ప్రతి గ్రామాలు కూడా మీరు నివసిస్తున్న ప్రతి గ్రామంలో షెడ్ కట్టుతూ ఉంటారు చూడండి, కట్టేసుకుంటారు. ఏ దీని వినియోగం గురించి మీకు తెలియాలి. దీని ఏంటంటే మీ అలా ఇంతదాకా వచ్చి చెత్త తీసుకోకుండా వెళ్ళిపోయి మనుషులు ఉంటారు, ఎందుకంటే పొద్దున్న మీ ఊరు వెళ్ళే కాబట్టి రండి. దానివల్ల మేము కూర్చుని ఏ నుంచి చెత్త తెచ్చారో కూడా ఆఫీస్లో కూర్చుని చూడొచ్చు. ఆర్ఏపీఐ కార్డులు అంటారు దాన్ని, ఓకేనా? అంటే కొన్ని రోజులు అవుతున్నా మనకి వచ్చేస్తాయి. ఆ ఇతర వ్యాపారులు పొడి చెత్త తడి చెత్త తీసుకుని ఎలాంటి షెడ్ దగ్గర తెచ్చేస్తారు. అంటే 250 కుటుంబాలకు ఒక మనిషి రక్షేసుకొచ్చేది. అంటే మీకు వీధులు కేటాయించేస్తాం, ఈ ఊరికి ఏడు ఉంటారు. తొందరగా కలిసిపోయేది ఏదైనా తడి చెత్త ఏముంటాయి, భూమిలో కలిసిపోయి చెప్పండి. పండ్లు అంటే కొనుక్కు తెచ్చుకు అందులో పాడేది పుళ్ళు పోవచ్చు, జ్యూస్ తీసేసిన తొక్కలు కావచ్చు, అన్నం కావచ్చు, ఉడికిపోయి మిగిలిపోయింది కూరలు కావచ్చు, కోడిగుడ్డు పెంకుల కలవ భూలో, అది వేరే. న్యూస్ పేపర్స్ కూడా బేగా కావు. షార్ట్ పీరియడ్ అడుగుతున్నాను నేను, అవి కూడా వేరే దాంట్లోనే షార్ట్ పీరియడ్ ఇవి వేస్తాం, ఓకేనా? వస్తుంది మీకు వెళ్ళాలని వచ్చాయి ఎవ్రీడే. ఒక కుండీలు ఉండాలంటే 3 నెలలు పట్టేద్దు, ఒక అరటోని దాటి రాదు ఏరు ఊరు మొత్తం మీద అని అర్థం చేసుకోండి. ఇంటి మీ ఇళ్ళలోంచి ఉన్న గ్రౌండ్ 200 గ్రాములు తడి చెత్త రాదు, పొడి చెత్త పొలమని వస్తుంది కానీ. దానికి ప్రభుత్వం ఏం చేసిందంటే పేడ కూడా మంచి వనరు, గేదెల పేడ కానీ ఆవుల పేడ కానీ, అది ఇళ్ల మధ్య ఉండకూడదు మనకి, దోమలు కూడా నిలవు. పొగరహిత గ్రామాలు చేసేసరికి పేడ అవసరం ఏముందా? వాళ్ళ దగ్గర కూడా సేకరించి తెచ్చామంటున్నారు ఎరిత్రయ వాళ్ళు. వాళ్ళకి కావాలంటే తయారు చేసిన ఒరిమి కంపోస్ట్ సగం ఇద్దాం. 250 కుటుంబాలకు కానీ ఒక రాయబారిని మేము ఇస్తాం, మేము జీతాలు భరించి స్వచ్ఛ భారత్ నుంచి. వాళ్ళు ప్రతిరోజు రావాల్సిందే, వచ్చి ఇక్కడ తీసుకొచ్చేస్తారు కదా. నా డప్పులను బయట కడతాం ఇలాంటి తొట్లు బయట. ఇంకా ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా మొదలుపెట్టారు. నా డప్పులు అంటే ఇలాంటి తొట్లు బయట, అందులో బాగా పోసేస్తారు. ఏది పోసేస్తారో? తడి చెత్త రోజువారీ మీ గ్రామంలో సేకరించింది, అందులో ప్లాస్టిక్లు కట్టే అన్న పొరపాటున వస్తే తీసేసి ఇక్కడే అందులో పోసేస్తారు. పండిస్తున్నాం ఇది వేసుకొని మొక్కలు అనుభవిస్తున్నాను, దాన్ని రిజల్ట్ చూశాను. అబద్ధం ఆడకూడదు, 100 మందికి వెళ్ళి మనం చెప్తున్నాం నిజమా కాదా, నేను ప్రయోగాత్మకంగా నేను వాడుతున్నాను. ఇక్కడ మీకు అనుగురిన ప్రయోజనాలు ఎన్ని? 3. ఈ షెడ్యూల్ నిర్మించడం గవర్నమెంటు, హరిత రాయబారులు ఇవ్వటం, ఈ ట్రైసైకిల్స్ ఇవ్వటం, కొన్ని సామాన్లు ఇవ్వటం ప్రజాబాగు కొరకే కదా. మరి దీని మూలం ఏంటి? ఎవరు మారాలే? ప్రతి గురిని మారాలి. తడి పొడి చెత్త విడగొట్టకుండా ఒకే దాంట్లో ఆవిడ వేసి ఇచ్చేసింది అనుకో, కలవ పువ్వులు మీకు ఆ నాలెడ్జ్ వచ్చేది ఆటోమేటిక్గా అమలే చెప్తారు. ఇవన్నీ దాంట్లో వేస్తాం, వేసినప్పుడు ట్రైన్లో వేయటాలు గట్టా చెయ్యం. మీ ఇంటికి హరిత రాయబారు వస్తారు రక్ష వేసుకుని, రక్ష అక్కడ 2 నెలలు ఉంటాయి, ఒకటి పొడి చెత్త. ఇప్పుడు రెస్ట్ గార్డర్లో అమలవుతుంది, మనకు కూడా ఒక కార్డ్ ఇస్తారా? మీ ఇంటికి వచ్చి ఒకటి ఉంటుంది ఇంటి దగ్గర కేబిటీవీ టైప్లో అంటిస్తారు గవర్నమెంట్, దాని మీద స్క్రాచ్ చేస్తాడు. అప్పుడు పంచాయతీ కూడా కనిపిస్తుంది ఆన్లైన్లో మీ ఇంటికి వచ్చి చెత్త సేకరించినట్టు. ఇవాళ మీకు కనిపిస్తే వాడు 40 కనిపిస్తాయా? చెత్త ఎక్కడ మన వేసిందే కదా, మన వేసిన చెత్త కదా, అవేమి ఉండవు ఎదరెదరు భవిష్యత్తులో. ఊరు నీట్గా ఉంటుంది, క్లీన్గా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది, ఆరోగ్యవంతమైన పంటలు తింటాం. అప్పుడు ప్రభుత్వం వారు కల్పిస్తున్నటువంటి అన్ని సౌకర్యాలు అనిపించడం మనము మన పిల్లలు మిగులుతాం, ఓకేనా? అర్థమైందా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇది సోమేశ్వరం గ్రామ పంచాయతీలో తయారు చేసి అమ్ముతున్నారు, ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది. ఇక్కడ కూడా ప్రారంభం చేసేస్తారో ఓసీ ఎమ్మెల్యే గారు ఈ వారంలో.